कांग्रेस पार्टी माइनॉरिटी सेल राष्ट्र प्रधान कार्यदर्शिगा सैयद मसरत अध्यक्षुलिगा मोहम्मद सर्वर पाशा सहाय कार्यदर्शिगा मोहम्मद राफ्लनु नियमिस्तू राष्ट्र अध्यक्षुलु सोहेल उत्तर्वुलु जारी चेशारु वारिकी पेद्दपल्ली माजी एम्मेल्ये चिंतकुंट विजयरमणारावु नियामक पत्रालनु अंदजेसी घनंगा सन्मानिंचारु कांग्रेस पार्टी माइनॉरिटी सेल राष्ट्र प्रधान कार्यदर्शिगा पेद्दपल्ली पट्टणानिकि चेंदिन सैयद मसरत राष्ट्र कार्यदर्शिगा मोहम्मद सर्वर पाशा संयुक्त कार्यदर्शिगा मोहम्मद रफ नियमितुलयारु कांग्रेस पार्टी माइनॉरिटी सेल राष्ट्र अध्यक्षुलु सोहेल जारी चेसिन नियामक पत्रालनु पेद्दपल्ली जिल्ला केंद्रंलोनि माजी एम्मेल्ये चिंतकुंट विजयरमणारावु निवासंलो शुक्रवारं वारिकि अंदजेशारु। ई संदर्भंगा सैयद मसरत मोहम्मद सर्वर पाशा मोहम्मद रफ्लतो पाटु माजी एम्मेल्ये टीपीसीसी उपाध्यक्षुलु चिंतकुंट विजयरमणारावु माइनॉरिटी सेल जिल्ला अध्यक्षुलु अक्बर अलीलनु पूलमालालु शाल्वातो घनंगा सन्मानिंचारु స్వీట్లు తినిపించారు। అనంతరం విజయరమణారావు అక్బర్ అలీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మైనారిటీల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు। రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేయాలని కోరారు। కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ రాష్ట్ర స్థాయి పదవులు పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు। తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మైనారిటీ విభాగానికి సంబంధించి ఇవాల షేక్ అబ్దుల్లా సోహెల్ మైనారిటీ రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాల మేరకు సోదరులు పెద్దపల్లి జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు అక్బరుద్దీన్ గారి సూచన మేరకు మరి ఇవాల పెద్దపల్లి పట్టణానికి సంబంధించినటువంటి సోదరుడు సయ్యద్ మస్రద్ గారిని రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి నియామకం చేయడం అదే విధంగా సోదరుడు మరి గతంలో కూడా చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం నుంచి పనిచేసుకుంటూ మరి గతంలో కూడా రాష్ట్ర సెక్రటరీగా పనిచేసి మళ్ళీ సెక్రటరీగా నూతనంగా నియమితులైనటువంటి సోదరుడు సర్వర్ గారికి అదే విధంగా మా సోదరుడు మరి మా మిత్రుడు రఫీద్దీన్ గారికి మరి వారిని కూడా నూతనంగా జాయింట్ సెక్రటరీగా నియమించడం జరిగింది। తప్పకుండా మీరు ముగ్గురు మరి మీతో పాటు ఇంకా లోకల్ కూడా చాలా మంది మైనారిటీ సోదరులు ఉన్నారు। ఇంకా వివిధ పదవులలో కూడా చాలా మందిని నియమాకలు చేయడం జరుగుతుంది। మీరంతా కలిసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రేపు రాబోయే రోజుల్లో మరి గతంలో ఏ రకంగా అయితే పెద్దపల్లి నియోజకవర్గంలో కానీ పెద్దపల్లి పట్టణంలో కానీ సుల్తానాబాద్ పట్టణంలో కానీ మైనారిటీ ముస్లింస్ అండగా కాంగ్రెస్ పార్టీకి వెన్నంటి నడిచి మరి కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్లి అనేక సందర్భాలలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి మైనారిటీ సోదరులు మైనారిటీ కుటుంబాలు పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్నాయి। తప్పకుండా వారందరిని మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి దగ్గర చేసి కాంగ్రెస్ పార్టీ అంటేనే మైనారిటీలకు సర్వీస్ చేసే పార్టీ। ఈ దేశంలో గానీ ఈ రాష్ట్రంలో గానీ మరి గత స్వాతంత్ర దగ్గర నుండి ఇప్పటివరకు 120 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ముస్లింస్ కోసం అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి ఈ దేశంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది వచ్చినా మైనారిటీ పక్షాన ఒక ఒంటి కాలు మీద నిలబడి మైనారిటీల అభ్యున్నతి కోసం పాటుపడేటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ। మైనారిటీ సెల్ డిపార్ట్మెంట్ కే జనరల్ సెక్రటరీ కే హైసర్ సే ఆజ్ హమారే మసరత్ సాహబ్ సెక్రటరీ కే హైసర్ సే సర్వర్ సాహబ్ జాయింట్ సెక్రటరీ కే హైసర్ సే జో హై సో రఫీద్దీన్ సాహబ్ మైన్ తీనో కు ముబారక్బాద్ దేతే హువే బహుత్ ఖుషి హుయి ఆప్ లోగో కు స్టేట్ కే పోస్ట్ లేతే హువే హమకు यही हम यही एहसास दिला रहे हैं आप लोग अच्छा काम करना मेहनत करना कांग्रेस को जिताना और विजयना को जिताना। आज हिंदुस्तान के अंदर कांग्रेस नहीं आई और स्टेट के अंदर कांग्रेस नहीं आई तो बहुत ही मुश्किल की बात है। आप लोग देख रहे हैं बीआरएस बीजेपी दोनों मिली जुली है वहाँ पे।
इनकी बात उन लोग नहीं निकाल रहे, उनकी बात ये लोग नहीं निकाल रहे। आज इनको वोट दिया तो उनको ही ज़्यादा, उनको वोट दिया तो इनको ही ज़्यादा। लिहाजा हमको आज के हालात के हिसाब से कांग्रेस पार्टी को जिता लेना बहुत ज़रूरी हो गया। मेहरबानी करके आप लोग एक ही सोचो, सब इकट्ठा हो जाओ, सब मिल के काम करो और कांग्रेस को वोट दो, विजयाना की जीत के लिए कोशिश करो। मैं फिर एक बार आप लोग सबको मुबारकबाद देते हुए। सैयद मसरत मोहम्मद सर्वर पाशा मातलाडुतू तम पै उंचिन नम्मकान्नि वम्मु चेयकुंडा मैनारिटीलनु एकं चेसि రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు ముఖ్యంగా సుహెల్ గారికి, రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు సుహెల్ గారికి, మా నాయకులు గౌరవనీయులు మాన్యులు మాజీ శాసనసభ్యులు సూచన మేరకు విజయ రమణారావు గారికి, మరియు మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు అక్బర్ భాయ్ గారికి, మరియు నన్ను నియమించిన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి, మరి గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి, మరి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బాబు గారికి, మరియు రాష్ట్ర నాయకులకు, ముఖ్యంగా నా సోదర సమానులైనటువంటి సార్యాగౌడ్ గారికి, మరియు కలిముద్దీన్ మామగారికి, సజ్జుభాయ్ గారికి, మైనార్టీ సెల్ జిల్లాలో ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లాలో ఉన్న నా సోదరులందరికీ కూడా, బొట్టుపల్లి సీనన్న గారికి అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు విజయన్న వారు ఏదైతే వారి నమ్మకం మీద నాకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చినారో, విజయన్న నమ్మకానికి వమ్ము కాకుండా పెద్దపల్లి నియోజకవర్గంలో దాదాపు 22,000 ముస్లిం సోట్స్ ఉండే కావచ్చు. ఆ 22,000 ఓట్లలో కూడా మేమందరం ఐక్యమత్యంగా, అందరం ముస్లిం సోదరులందరూ కూడా ఐక్యమత్యంగా మేము కలిసికట్టుగా కృషి చేసి విజయన్న గారి గెలుపుకు రాత్రిం పగలు కష్టపడతామని నీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక సమస్యలు, ముస్లిం సమాజానికి చెందిన అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ కానీ, మైనార్టీ ఫైనాన్స్ సెంటర్లు కానీ, శ్మశాన వాటికల్ కానీ, ఏదైతే ముస్లింలకు సంబంధించిన ఉర్దూ మీడియం స్కూల్స్ కానీ, ఇతరత అన్ని కార్యక్రమాలు కూడా ఒక చాటు పరంగా విజయ రమణారావు గారి నాయకత్వంలో ప్రతి ఒక్క దాని మీద ఒక సబ్జెక్టు తీసుకొని మేము దశల వారీగా పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్లో ఉద్యమాలు చేస్తున్నాం. ఇప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లింలకు 12% రిజర్వేషన్ అన్నది, ఎటువంటి పథకాలు కూడా ఈరోజు వరకు కూడా మాకు చెందినటువంటి దాఖలాలు లేవు. ఆ యొక్క పథకాలను విజయన్న గారి నాయకత్వంలో పెద్దపల్లి నియోజకవర్గంలో అయితే ముస్లింస్ ఎదుర్కొంటున్న సమస్యలను మేము కొట్లాడి తీర్చుకుంటామని, రాబోయే ఎలక్షన్లు కూడా విజయన్నకు ముస్లిం ప్రజలందరూ కూడా వారికి దండం పెట్టి మరీ వారి రిక్వెస్ట్ చేస్తున్నాం. ముస్లిం ప్రజలు ప్రత్యేకంగా పెద్దపల్లిలో విజయనగర్ ఓట్లు వేసి గెలిపించవలసిందిగా మేము మనవి చేస్తూ, కాంగ్రెస్ పార్టీ గుర్తించి నన్ను సెక్రటరీగా పోస్ట్ ఇచ్చినందుకు శ్రీ ఏఐసిసి కార్యదర్శి శ్రీధర్ బాబు గారికి, మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతకుంట విజయరమణ గారికి, మరియు మక్కన్ సింగ్ గారికి, అలాగే స్టేట్ ప్రెసిడెంట్ సోహెల్ గారికి, మరియు అక్బరుద్దీన్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.